కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో బయట నుండి వచ్చిన యూత్ కాంగ్రెస్ కేఎస్యు వ్యక్తులచే ఎస్ఎఫ్ఐ కార్యకర్త ధీరజ్ను హత్య చేయడాన్ని ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర కార్యదర్శి తెలిపారు. హత్యను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ పార్వతీపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్వతీపురం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడల వద్ద రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపింది. విద్యార్థి ఎన్నికల సందర్భంలో తమ ప్రభావాన్ని కోల్పోయిన కాంగ్రెస్ గుండాలు కేరళలోని క్యాంపస్ల అంతటా బేభత్సం భయాన్ని వ్యాప్తి చేసే పెద్ద ఘటనగా మారిందని అన్నారు. నేర నేపథ్యం ఉన్న కె సుధాకరన్ కేరళలో కాంగ్రెస్ అధ్యక్షుడైనప్పటి నుంచి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాల దాడులు పెరుగుతూనే ఉందని అన్నారు. క్యాంపస్లను హత్యా క్షేత్రాలుగా మార్చే లక్ష్యంతో ఉన్న దోషులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి కె రాజు, నాయకులు ఎం ఇండియా, బి రాజేష్, కిరణ్, గంగారం, ముఖేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.